కరోనా నివారణ చర్యలతో తిరుమలకు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా మారింది. కోవిడ్ ఎఫెక్ట్ తో కర్ఫ్యూను తలపిస్తుంది. స్థానికులు ఉద్యోగులను మినహా మరెవ్వరిని తిరుమలకు అనుమతించడం లేదు అధికారులు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఓవర్ టు యు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఇందులో భాగంగా తిరుమలకి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను కూడా టీటీడీ యాజమాన్యం పూర్తిగా నిలిపివేసింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులని అలిపిరి వద్దనే అడ్డుకుని వాళ్ళని వెనక్కి తిరిగి పంపించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే శ్రీవారి దర్శనానికి ఎవరైతే కొండ మీద భక్తులు వేచి ఉన్నారో వాళ్ళను కూడా క్రమ పద్ధతిలో స్వామివారి దర్శనం చేయించి వాళ్ళని కిందికి దించి వాళ్ళ స్వస్థలాలకు పంపించేది కూడా టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మనం చూడవచ్చు, నిత్యం వందలాది వాహనాలు ఈ ప్రాంతం మీదుగా తిరుమలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే కరోనా వైరస్ తిరుమలలో వెలుగు చూడడంతో దాని మీద అప్రమత్తమైన టీటీడీ యాజమాన్యం పూర్తిగా కట్టడి చేసింది. భక్తులు ఎవరు కొండకు నడిచి కానీ అలాగే వాహనాల్లో కానీ కొండకు వెళ్ళకుండా వాళ్ళని అలిపిరి వద్దనే ఆపి వాళ్ళని స్థానికులైతే వారి ఆధార్ కార్డును అలాగే టీటీడీ ఉద్యోగులు అయితే వాళ్ళ గుర్తింపు కార్డును తీసుకొని వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే వాహనాలను కానీ ఏదైనా బస్సులు కానీ ఏవైనా వచ్చినప్పటికి కూడా అధికారులు ఇక్కడ పూర్తిగా నిలిపివేసి క్షుణ్ణంగా వాటిని తనిఖీ చేసి ఖాళీ వాహనాలను మాత్రమే పైకి పంపుతున్నారు. బస్సులను కూడా ఖాళీ వాహనాలు అయితేనే కొండకు పంపించేసి అక్కడి నుంచి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని కిందకి తీసుకొచ్చే దానికి టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. టీటీడీ ఉద్యోగులు మినహా అలాగే స్థానికుల మినహా ఎవరు కానీ కొండ మీదకి వెళ్ళడానికి వీలు లేని విధంగా ఆంక్షలు విధించడంతో పోలీసు అలాగే టీటీడీ ఉన్నతాధికారులు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిల్చుకొని వాహనాలను తనిఖీ చేసి అలాగే ఎవరైతే ఉన్నారో భక్తులు కొండ మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిలిపివేసి కిందనే నుంచి వెనదిరిగి పంపించేదానికి కూడా టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఈ ప్రాంతంలో వందలాది వాహనాలు భక్తులతోటి రద్దీగా ఉన్నప్పటికీ కొంత ఈ ప్రాంతంలో వాహనాలు లేకపోవడంతో ఒక కర్ఫ్యూ తరహా వాతావరణాన్ని మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను సైతం కూడా టీటీడీ అధికారులు వెనుదిప్పి పంపిస్తున్నారు. స్వామివారి దర్శనార్థం పెళ్లి చేసుకొని వచ్చిన దంపతులను కూడా మనం చూస్తున్నాం. ఆ దంపతులను కూడా ఇక్కడే ఆపివేసి స్వామివారి దర్శనానికి వెళ్ళేదానికి అవకాశం లేదని చెప్పని అధికారులు వాళ్ళు నచ్చే ప్రయత్నం కూడా మనం చూడవచ్చు. ఏదైతే దర్శనానికి అనుమతి లేకుండా కొండ మీదకి ఎవరు ఉండకుండా పూర్తిగా నిలిపివేసి కేవలం స్వామివారికి ఏకాంతంగానే సేవలన్నీ జరిపించేందుకు కూడా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బస్సులను కూడా ఇలా రాకుండా ఈ మార్గంలో అలిపిరి వద్దకు రాకుండా కూడా డైవర్ట్ చేసి బస్టాండ్కి నేరుగా వెళ్లే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను కూడా అధికారులు వాళ్ళు ఒప్పజెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళు స్వామివారి దర్శనానికి వెళ్లకుండా వాళ్ళ స్వస్థలానికి వెళ్ళి ఇళ్లలో ఉండే విధంగానే చర్యలు తీసుకునే దానికి